ఇటీవల కాలంలో పరీక్షల్లో ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్ వన్ ప్రిలిమినరీ గ్రూప్ టూ జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో విస్తృతంగా అడుగుతున్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో జీవులు వాటిలోని క్రోమోజోమల సంఖ్య, సాధారణంగా మానవుల్లో 46 క్రోమోజోములు మరియు 23 జతల క్రోమోజోములు ఉంటాయి. మానవుడు కాకుండా వృక్షాలు మరియు జంతువులలోని క్రోమోజోముల సంఖ్య గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. జీవి మరియు క్రోమోజోముల సంఖ్య, ప్లాస్మోడియం వైవాక్స్ లేదా ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా సమూహానికి చెందిన జీవిలోని క్రోమోజోముల సంఖ్య 4. ప్రోటోజోవా జీవికిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య 4. నెక్స్ట్ హైడ్రా నిడేరియా సమూహానికి చెందిన, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైడ్రా ఏ సమూహానికి చెందిన జీవి అని ప్రశ్న రావచ్చు. నిడేరియా సమూహానికి చెందినటువంటి హైడ్రాలోని క్రోమోజోముల సంఖ్య 32 క్రోమోజోములు. ప్రోటోజోవా సమూహానికి చెందినటువంటి, ఇక్కడ ఈ టేబుల్లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ జీవి ఏ సమూహానికి చెందినది, జంతువులు అయితే అది ఏ సమూహానికి చెందినది అనేది వెరీ ఇంపార్టెంట్, మరియు ఆ జీవిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య తప్పనిసరిగా బట్టి కొట్టాల్సినటువంటి టాపిక్. నెక్స్ట్ సిల్క్ వామ్ లేదా పట్టుపురుగు. శాస్త్రీయనామం బాంబాక్సీ మోరీ. సమూహం ఆర్థ్రోపోడా సమూహం. పట్టుపురుగు యొక్క ఆర్థ్రోపోడా సమూహానికి చెందినది. దాని యొక్క శాస్త్రీయనామం బాంబాక్సీ మోరీ. దానిలో గల క్రోమోజోముల సంఖ్య 56 క్రోమోజోములు. నెక్స్ట్ హౌస్ ఫ్లై లేదా ఈగ. శాస్త్రీయనామం మస్కా డొమెస్టికా. సమూహం ఆర్థ్రోపోడా. దీనిలో గల క్రోమోజోముల సంఖ్య 12. ఈగలో గల క్రోమోజోముల సంఖ్య 12. నెక్స్ట్ డ్రోసోఫిలాలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రోసోఫిలాలో ఉన్నటువంటి ప్రాధాన్యత, మొట్టమొదటిసారిగా జన్యు సమాచారాన్ని విశ్లేషించబడినటువంటి కీటకం. విశదీకరించబడినటువంటి జీవి డ్రోసోఫిలా. డ్రోసోఫిలా జీవి అనే కీటకంలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య 8. వర్గం కూడా ఆర్థ్రోపోడా వర్గానికి చెందినది. ఓకే, నెక్స్ట్ ఏపీసిండిక అనేది తేనెటీగ యొక్క పరిశోధనా కేంద్రం పూణే నగరంలో ఉంది. గుర్తు తెచ్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఒక విస్తృతమైన వెరీ వెరీ ఇంపార్టెంట్. మగ తేనెటీగలో 32 క్రోమోజోములు ఉంటాయి, ఆడ తేనెటీగలో 16 క్రోమోజోములు ఉంటాయి. అంటే ఆడ తేనెటీగలోని క్రోమోజోముల సంఖ్యకు సరాసరి సగటున సగం క్రోమోజోములు పురుష కీటకంలో 16 క్రోమోజోములు, స్త్రీ కీటకంలో 32 క్రోమోజోములు. నెక్స్ట్ దీంట్లో ఎపిసిండిక ఆడ తేనెటీగ
ఆడతేనెటీగలోని క్రోమోజోములు 32, మగ తేనెటీగలోని క్రోమోజోములు 16 క్రోమోజోములు, మగ తేనెటీగలోని క్రోమోజోములు 16. నెక్స్ట్ పావురం శాస్త్రీనామం కొలంబియా లిబియా, శాస్త్రీనామం కొలంబియా లిబియా. క్రోమోజోముల సంఖ్య 80, పావురంలోని క్రోమోజోముల సంఖ్య 80. నెక్స్ట్ గుర్రం ఈక్వస్ ప్రజాతికి చెందినటువంటి, ఈక్వస్ ప్రజాతికి చెందిన గుర్రంలోని క్రోమోజోముల సంఖ్య 64, వెరీ ఇంపార్టెంట్. మానవునిలోని క్రోమోజోముల సంఖ్య 46, గుర్రంలోని క్రోమోజోముల సంఖ్య 64. మానవునిలోని క్రోమోజోములు హోమోసెపియన్స్ 46, మానవునిలోని క్రోమోజోముల సంఖ్య 46. నెక్స్ట్ చింపాంజీలోని క్రోమోజోముల సంఖ్య 44, చింపాంజీలోని క్రోమోజోముల సంఖ్య 44. నెక్స్ట్ కోతిలోని క్రోమోజోముల సంఖ్య 42, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది ఇక్కడి నుంచి 4 వస్తే చూడండి, గుర్రంలోని క్రోమోజోముల సంఖ్య 64. నెక్స్ట్ గుర్రం తిరగబడితే మానవులలోని క్రోమోజోముల సంఖ్య, గుర్రంలోని క్రోమోజోములు రివర్స్ అవుతాయి, అక్కడి నుంచి ప్రతి 2 తగ్గుతూ ఉంటాయి. మానవుల్లోని క్రోమోజోముల సంఖ్యలో 2 తీసేస్తే చింపాంజీలోని క్రోమోజోములు, చింపాంజీలోని క్రోమోజోముల సంఖ్యకు 2 తగ్గిస్తే కోతిలోని క్రోమోజోములు, చింపాంజీలోని క్రోమోజోముల సంఖ్యను 2 తగ్గిస్తే కోతిలోని క్రోమోజోములు. దోమలోని క్రోమోజోములు 6, దోమలోని క్రోమోజోములు 6. ఇవి జంతువులకు సంబంధించినటువంటి జీవులు, ప్రధానమైనటువంటి జీవులు, వాటిలోని క్రోమోజోముల సంఖ్య. మరి వృక్షాలలో బఠానీ మొక్క యొక్క శాస్త్రీయనామం చెప్పుకున్నాం ఇంతకుముందు, మెండలియన్ సిద్ధాంతాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. జాన్ గ్రిగర్ మెండల్ ప్రతిపాదించినటువంటి సూత్రాలు, సాధారణంగా జాన్ గ్రిగర్ మెండల్ ప్రతిపాదించిన సూత్రాలని బఠానీ మొక్కపై పరిశోధనలు చేశాడని చెప్పుకున్నాం. దాని యొక్క శాస్త్రీయనామం పైజం సెటైవం. బఠానీ మొక్క యొక్క శాస్త్రీయనామం పైజం సెటైవం. బఠానీ మొక్కలో గల క్రోమోజోముల సంఖ్య, బఠానీ మొక్కలో గల క్రోమోజోముల సంఖ్య 14, బఠానీ మొక్కలో గల క్రోమోజోముల సంఖ్య 14. నెక్స్ట్ మొక్కజొన్న జియామేస్ లోని క్రోమోజోముల సంఖ్య 20, జియామైజ్లోని క్రోమోజోముల సంఖ్య 20. వరిలోని క్రోమోజోములు 40, వరిలోని క్రోమోజోములు 24, వరిలోని క్రోమోజోములు 24. పత్తిలోని క్రోమోజోములు 52, పత్తిలోని క్రోమోజోములు 52. పొగాకులోని క్రోమోజోముల సంఖ్య, పొగాకులోని క్రోమోజోముల సంఖ్య 48, పొగాకులోని క్రోమోజోముల సంఖ్య 48. శకారం లేదా చక్కెరలోని క్రోమోజోముల సంఖ్య, చెరకు శకారం లేదా చెరకులోని క్రోమోజోముల సంఖ్య 80. అంటే వృక్షాలలో అధిక మొత్తంలో క్రోమోజోముల సంఖ్య కలిగినటువంటి జీవి శకారం లేదా చెరకు. నెక్స్ట్ అత్యధిక క్రోమోజోములు కల జీవి ఓఫియోగ్లాసం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాస్తవానికి మనం ఈ ఒక్క పాయింట్ చెప్పుకోవడానికి వచ్చాము, ఈ క్రోమోజోముల సంఖ్య. అత్యధిక క్రోమోజోములు కలిగినటువంటి జీవి ఓఫియోగ్లాసం. అత్యధిక క్రోమోజోములు గల జీవి 1260, 1260 క్రోమోజోములు గల జీవి ఓఫియోగ్లాసం. ఇది జీవులు వాటిలోని గల క్రోమోజోముల సంఖ్య అనే టాపిక్. వృక్షాలలోని వర్ణకాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వృక్షాలలో ప్రధానంగా 3 రకాల వర్ణకాలు ఉంటాయని చెప్పుకున్నాము, గ్జాంతోఫిల్, కెరోటినాయిడ్ మరియు హరితరేణు గురించి ఇంతకుముందు మనం ఇంతకుముందు దాని గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా వృక్షాలలో ఉన్నటువంటి వర్ణకాలలో ప్రధానమైనటువంటి వర్ణకం లైకోపిన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్ణకం. టొమాటో యొక్క వర్ణకం, టొమాటో ఎరుపు రంగులో ఉండటానికి, టొమాటో ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం, టొమాటో ఎరుపు రంగులోకి ఉండటానికి కారణమైన వర్ణకం లైకోపిన్. టొమాటో ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం లైకోపిన్. ఒక చిన్న స్మాల్ డివియేషన్ ఇక్కడ చూడండి. 2014 సివిల్స్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ గురించి 1 మినిట్ డిస్కస్ చేద్దాం ప్లీజ్. మీరు ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఈ క్రింది వాటిలో భిన్నమైనది, ఈ క్రింది వాటిలో భిన్నమైనది సిమ్స్ టు బి ఏ బయాలజీ క్వశ్చన్. బయాలజీ క్వశ్చన్ లాగానే ఉంటుంది కానీ వెరీ వెరీ కేర్ఫుల్. ఆప్షన్ ఏ స్కార్పియాన్ లేదా తేలు, ఆప్షన్ బి మైట్, ఆప్షన్ సి పీత లేదా క్రాబ్, ఆప్షన్ డి కీటకం. చూడటానికి చాలా టఫెస్ట్ క్వశ్చన్ లాగా ఎగ్జామినర్ మిమ్మల్ని ఏమి అడగాలనుకుంటున్నాడో మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తేలు జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి, అంటే అతుకబడినటువంటి కాళ్ళను కలిగినటువంటి జీవిని తేలు అంటాము. మైట్ లేదా ఈగ లేదా దోమ అంటే ఈగ. సో ఈగలో కూడా అతుకబడినటువంటి కాళ్ళు ఉంటాయి కాబట్టి మైట్ కూడా, మైట్ లేదా ఈగ కూడా కీటకానికి సమూహానికి చెందింది. నెక్స్ట్ పీత లేదా క్రాబ్, క్రాబ్ లేదా పీతలో కూడా జాయింటెడ్ లెగ్స్ లేదా అతుకబడినటువంటి కాళ్ళను కలిగి ఉంటుంది, అతుకుబడింది. కానీ కీటకాలు అన్నిటిలో కూడా అతుకుబడిన కాళ్ళే ఉంటాయి అంటే ఈ మూడు జీవులు తేలు, ఈగ లేదా పీత ఈ మూడు కీటక సమూహానికి చెందినవి. అంటే ఈ మూడింటి గురించి విడివిడిగా చెప్పాడు, అన్ని జీవుల గురించి ఆ మూడింటి గురించి కలెక్టివ్గా చెప్పినటువంటి జీవి యొక్క వర్గం కీటకం. కనుక ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ డి. మీరు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బయాలజీ క్వశ్చన్, ఇది జీవశాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్ కాదు, ఇది రీజనింగ్ సంబంధించినటువంటి. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అన్నాడంటేనే తేలు ఈజ్ ఎన్ ఇన్సెక్ట్, మైట్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ ఆర్థ్రోపోడా, పీత ఈజ్ అన్ ఇన్సెక్ట్, వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్సెక్ట్ ఈజ్ ఏ సబ్ టోటల్ క్లాస్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. సో లైకోపిన్, టొమాటో ఎరుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి ఈ వర్ణకం, టొమాటో ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన ఈ వర్ణకం, సాధారణంగా టొమాటో ఎరుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి ఈ వర్ణకం, ఇది ప్రముఖంగా యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్, అసలు యాంటీ ఆక్సిడెంట్ అనగా ఏమి? యాంటీ ఆక్సిడెంట్, వాట్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్? యాంటీ ఆక్సిడెంట్ అనగా సాధారణంగా, యాంటీ ఆక్సిడెంట్ అనగా సాధారణంగా ఒక జీవక్రియలో ఏర్పడేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవరసాయన చర్యలో ఏర్పడేటువంటి కార్సినోజన్ అనుకుందాం. మనం ఇంతకుముందు అధ్యాయంలో చర్చించినప్పుడు క్యాన్సర్ను కలుగజేసే రసాయనాలను, కార్సినోజన్స్ అంటారని. ఈ క్యాన్సర్ను కలుగజేసే క్యాన్సర్ను కలుగజేసే రసాయనాలైనటువంటి కార్సినోజన్లలోని ఫ్రీ రాడికల్స్ను, వాటిలో ఉన్నటువంటి స్వేచ్ఛాయుత ఆక్సిజన్లను, తొలగించగలిగే పదార్థాలను యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఒక రసాయనంలోని స్వేచ్ఛాయుత ఆక్సిజన్ను, స్వేచ్ఛాయుత ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా ఆ రసాయనం యొక్క పూర్తి మార్పులను, వాటిలో ఉన్నటువంటి రసాయనిక సమ్మేళనం, వాటి తద్వారా కలిగజేసే రసాయనిక భావాలను తొలగించే పద్ధతిని యాంటీ ఆక్సిడెంట్ అని అంటారు. యాంటీ ఆక్సిడెంట్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రసాయనం అనుకున్నాం, ఇది ఒక ఎక్స్ అనే ఒక రసాయనం అనుకున్నాం, ఇది ఒక కార్సినోజన్, ఇది క్యాన్సర్ను కలుగజేస్తుంది, ఇది క్యాన్సర్ను కలుగజేసే కార్సినోజన్ అనుకుందాం. ఈ క్యాన్సర్ను కలుగజేసే కార్సినోజన్ అయినటువంటి ఈ రసాయనం, దీనిలో ఉన్నటువంటి స్వేచ్ఛ